ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో 4 to 5 ఇయర్స్ బేబీస్కి క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఫుల్ వీడియో చాలా లెంతీగా అనిపించింది, సో నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. పైన టాప్కి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక వీడియోలో, అలాగే లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మరొక వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ క్రాప్ టాప్ యొక్క టాప్ కటింగ్ చూద్దాము. ముందుగా లైనింగ్ని కట్ చేసుకుందాము. నేను ఇక్కడ 80 సెంటీమీటర్స్ లైనింగ్ పీస్ తీసుకున్నాను. ఆ హ్యాండ్స్కి నేను వాడట్లేదు లైనింగ్ కాబట్టి 80 సెంటీమీటర్స్ సరిపోతుంది. లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ పైన ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి తీస్తున్నాం కాబట్టి. కింద ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే ఒరిజినల్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్, అలాగే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకొని నేను 11.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్ యొక్క వెడల్పు కోసం 2 ఇంచులు, అలాగే షోల్డర్ కోసం 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ మొత్తం కలిపి 4.5 ఇంచెస్ కదా, అదే 4.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ కోసం తీసుకోవాలి. అలాగే నెక్ యొక్క డీప్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ని రౌండ్గా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు చివరన అంటే ఆర్మ్ లూజ్ యొక్క కింద వైపున 1 ఇంచ్ వర దగ్గర మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే మనము ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటాం కదా, అవి బయట వైపునకు కనిపించకుండా అని మనకి చూడడానికి కర్వ్ షేప్ వచ్చి నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని సపరేట్ చేసుకొని నెక్ని కట్ చేసుకోవాలి. ముందుగా ఫ్రంట్ నెక్ని కట్ చేసుకుంటున్నాను. నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ని వి షేప్లో కట్ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ నెక్ యొక్క డీప్ వచ్చి నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు బ్యాక్ నెక్ యొక్క డిజైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ వి షేప్లో కట్ చేస్తున్నానని చెప్పాను కదా, సో స్కేల్ సహాయంతో వి షేప్లో మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో ఈ లైనింగ్ పీసెస్ని ఒరిజినల్ క్లాత్ పైన ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ని. అయితే మనం క్రాప్ టాప్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 1/2 వస్తుంది కదా బ్లౌజు. సో నేను ఇక్కడ 1/2 మీటర్ జార్జెట్ క్లాత్ తీసుకున్నాను, లైక్ వర్క్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను, లైక్ బెల్ హ్యాండ్స్ లాగా వచ్చి ఎక్కువ కుచ్చిళ్ళు వచ్చే విధంగా. సో నేను ఇక్కడ 1 మీటర్ నెట్ క్లాత్ తీసుకున్నాను, బట్ 1/2 మీటర్ అయితే సరిపోతుంది. నెట్ క్లాత్ని ముడత లేకుండా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి సమంగా ఉండే విధంగా. నేను ఇక్కడ నెట్తో హ్యాండ్స్కి ప్రిల్స్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో 4 ఇంచెస్ దగ్గర 2 హ్యాండ్స్కి సరిపడా మంచిగా ఎక్కువ ప్రిల్స్ వచ్చే విధంగా 2 లేయర్స్ తోటి పెడదామనుకుంటున్నాను. 4 ఇంచెస్ తోటి 2 పీసులు, అలాగే 3 ఇంచెస్ తోటి 2 పీసులు కట్ చేసుకున్నాను ఇక్కడ నేను. ఇక్కడితో మన కటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామా. లైనింగ్ క్లాత్ యొక్క బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి, అలాగే ఒరిజినల్ క్లాత్ని కూడా రెండింటిని పై వైపున కలిపి ఒక స్టిచ్ వేయాలి. తర్వాత మనం నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా షోల్డర్స్ దగ్గర ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉంటుంది, అలాగే పిల్లలకి ఇరిటేషన్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్ మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకొని మధ్యలో టక్స్ పెట్టుకొని లైనింగ్ క్లాత్ని లోపలికి తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత పై వైపున నుండి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాస్ అన్నిటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ హుక్స్ల కోసం కట్ చేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఇప్పుడు కింద వైపున కుట్టుకోవడం కోసం లైనింగ్ పీస్ని 1-2 ఇంచెస్ వెడల్పు ఉన్న లైనింగ్ పీస్ని తీసుకొని బ్లౌజ్ యొక్క ఒరిజినల్ వైపు వేసి లోపలికి తిప్పి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇందాక మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్న నెట్ పీసుల్ని చిన్న చిన్నగా ప్రిల్స్ లాగా పెట్టుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇలా అన్ని 4 పీసెస్ ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత 1 4 ఇంచ్ పీసు అలాగే 1 3 ఇంచెస్ పీస్ ఉంది కదా, రెండింటిని కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్కి జాయింట్ చేసుకుందాము. 4 ఇంచెస్ పీసు పైవైపు ఉండే విధంగా, 3 ఇంచెస్ పీసు లోపల వైపు ఉండే విధంగా, అంటే క్లాత్కి ఒరిజినల్ వైపు ఉండే విధంగా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒరిజినల్ సైడ్ నుంచి ఒక స్టిచ్ వేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ రాంగ్ సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఎడ్జెస్ అనేవి మనకి కనిపించకుండా నీట్గా ఉంటుంది, పిల్లలకి ఇరిటేషన్ రాకుండా కుచ్చుకోకుండా ఉంటుంది. సో ఫైనల్గా టాప్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది. దీనికి వెనకాల బో అలాగే ముందు ఒక ఫ్లవర్ స్టిచ్ చేశాను కదా, అవి మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. సో ఇదండి వాటి మన వీడియో, మీకు నచ్చిందా తప్పకుండా నచ్చే ఉంటుంది. సో వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.